యాక్చువల్లీ మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ దీని శ్రీకారం చుట్టిండు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇందిరాగాంధీ గారు కొన్ని పెట్టిన ఆ తర్వాత కొందరు పెట్టిరు ఈ డిజిన్వెస్ట్మెంట్ అనే మంత్రిత్వ శాఖ డిజిన్వెస్ట్మెంట్ అనే ఒక ముసుగు అందమైన పేరు దీని పేరు డిజిన్వెస్ట్మెంట్ మీరు రాసుకోవాలి రాసుకుంటలేరు అనే ఒక ముసుగు తొడిగి దీన్ని స్టార్ట్ చేసింది ఈ భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు స్టార్ట్ చేశారు అరుణ్ శౌరి గారిని మంత్రిగా పెట్టి డిజిన్వెస్ట్మెంట్ శాఖకు వాళ్ళు స్టార్ట్ చేశారు ఏది ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం కథం చేయడం ఆయన అప్పుడు మూడో నాలుగో సంవత్సరాలు కథం పట్టినాడు ఆ తర్వాత ఒరవడిలో పెట్టింది జీరో వాజ్పేయి గారు పెట్టింది జీరో కథం చేస్తే మూడో నాలుగో ఐదు ఆరు ఉన్నాయి ఏడు అటల్ బిహారీ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏడు కథం పట్టారు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ గారు మూడు కథం పెట్టారు ఆ తదనంతరం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 23 సంస్థలు మింగుతున్నారు ఏకంగా పెట్టింది సున్నా ఒకటి కూడా లేదు 23 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అందులో ఎటువంటి అంటే అద్భుతమైనటువంటి కంపెనీస్ చాలా గొప్పగా జరుగుతున్నటువంటి అతి గొప్ప సంస్థ దేశం మొత్తం ప్రేమించే సంస్థ ఎల్ఐసి బంగారు బాతు 40 కోట్ల మంది పాలసీదారులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి సంస్థ దాన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి నాకు అర్థం కాదు 30 లక్షల కోట్లు ఆ ఎల్ఐసి యొక్క ఆస్తి అవన్నీ కూడా ప్రభుత్వానికే ఇస్తుంది పెట్టుబడికి గవర్నమెంట్ బడ్జెట్లకే ఇస్తుంది ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 2600 కోట్లు డివిడెండ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి 2600 క్రోర్స్ దట్ ఈస్ వాట్ అవర్ గ్రేట్ ఇండియన్ ఎల్ఐసి మన గ్రామాలలో అంటారు ఏమైనా ఎల్ఐసి కట్టే మాటాడు వాళ్ళకి బీమా అంటే తెలియదు పాపం సామాన్య ప్రజలకు చదువురాని వ్యక్తులు కూడా ఏమైనా ఎల్ఐసి కట్టినామను అంటారు అంటే ఎల్ఐసి అంటేనే ఎరక అంత అంత ప్రచారం అంత ప్రాచుర్యం ఉన్నటువంటి సంస్థ లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు 40 కోట్ల మంది పాలసీదారులు 40 కోట్లు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ద వరల్డ్ ఇలా ఏం రోగం పుట్టిందని దాన్ని ప్రైవేట్ చేస్తున్నాకు అర్థం కాదు ఎందుకు చేస్తున్నారు ఇలా విదేశీ తొత్తులైపోయి విదేశీ కంపెనీలను తెచ్చి దేశ ప్రజల మీద రుద్దుతే వాడు సంపాదించే డబ్బు ఏడబెడతాడు ఇలా ఎల్ఐసి సంపాదించే డబ్బేమో ప్రభుత్వానికి వస్తుంది లోన్ రూపంలో ఇంకో రూపంలో ఇంకో రూపంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లోకి వస్తుంది కోరితే స్టేట్ గవర్నమెంట్కి కూడా లోన్ ఇస్తారు వాళ్ళు ఇక్కడ బడ్జెట్లోకి వస్తుంది అదే విదేశీ కంపెనీ అయితే వాడు ఎక్కడ పెడతాడో ఏం పెడతాడో ఎటు పోతుందో ఆ పెట్టుబడి ఎవరికి తెలుస్తుంది కాబట్టి ఇంత దుర్మార్గంగా పరమ కిరాతకంగా అద్భుతమైనటువంటి గొప్ప సంస్థ 40 కోట్ల మంది పాలసీదారులను కలిగి ఉన్న సంస్థ ఎల్ఐసిని కూడా నాశనం పడతా ఉన్నారు త్వరలోనే భారతదేశ ప్రతిపక్షాల యొక్క కాంక్లేవ్ హైదరాబాద్లో నేనే పెట్టబోతా ఉన్నా 100% వీల్ ఇనిషియేట్ ఫైట్ హైదరాబాద్ డిక్లరేషన్ ఇచ్చి ఈ దేశంలో యుద్ధ శంఖాన్ని పూరించి గ్యారంటీగా ఎదుర్కొంటాం కేసీఆర్ ఒకసారి యుద్ధానికి ఎత్తుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుసు నేను పడితే మొండిపట్టు పడితే యాందాక పోతామో ఎట్లా పోతామో ఎంత విశ్లేషణాత్మకంగా పోతామో అందరికి తెలుసు దేశానికి కూడా తెలుసు కొత్త కాదు అందుకనే అతిమీరిన మితిమీరిన రాజకీయం దానికి అబద్ధ ప్రచారం పూర్తి అబద్ధ ప్రచారం ప్రజలను గోల్మాలు చేయడం ఇది దేశానికి అరిష్టం దేశానికి మంచిది కాదు 100% మనం మౌన పాత్ర ప్రేక్షక పాత్ర వహించాం నాకు అందరు వ్యక్తిగతంగా కలిసానండి అన్ని రాష్ట్రాల విద్యుచ్చక్తి బోర్డులు తయారుకున్నారు కోటాను కోట్ల మంది కార్మికులు తయారుకున్నారు దే వాంట్ ఏ లీడర్ మాకు కాంగ్రెస్ మీద నమ్మకం లేదు సార్ దయచేసి ఇవ్వలోగులు బయలుదేరాల్సిందే మీరంటే నేను మాట్లాడితే నాయకులు అందరూ అన్నారు కమాన్ ఇనిషియేట్ చేయండి సార్ మేము అందరం ఉంటాం అందరం కలిసి అగ్గిలేపుదాం దేశం అంతా సంజాయిద్దామని చెప్పి చెప్తా ఉన్నాను సో ఎక్కడో కాడ అది చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది నేను యుద్ధం స్టార్ట్ చేసిన అంటే అద్భుతంగా చేస్తాను మీకు తెలుసు ఫస్ట్ కాంక్లేవ్ హైదరాబాద్లో పెడదాం అన్ని పార్టీలతో మాట్లాడతా భారతదేశం అందరితో మాట్లాడతా అద్భుతమైన యుద్ధం ప్రారంభిస్తాం తొందర లోపల అని చెప్పిన బహుశా డిసెంబర్ 2వ వారంలో ఈ యుద్ధం కూడా కేసీఆర్ ప్రారంభించబోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే రాష్ట్ర రాజకీయాలు చేస్తూనే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల ఎడల మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల భారత రైతాంగం పట్ల మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక చర్యల పట్ల ఖచ్చితంగా దేశంలో గలం ఎత్తాలి నిలదీయాలి ప్రశ్నించాలి దాన్ని ఎదుర్కోవాలి అది అందుకోసం టీఆర్ఎస్ తనకున్న శక్తులు సర్వం ధారపోసి పోరాడుతుందని మనవి చేస్తూ ఉన్నా ఈ వేదిక ద్వారా నేను పిలుపుడు ఇస్తూ ఉన్నా
రైల్వే కార్మికులారా, ఎల్ఐసి బిడ్డలారా, బిహెచ్ఎల్ ఎన్టీపీసీ బిఎస్ఎన్ఎల్ బీపీసీఎల్ కార్మికులారా, మీకు అండగా మేము ఉంటాం, గ్యారంటీగా ఉంటాం, పోరాటం చేస్తాం, ప్రేక్షకులుగా ఉండం, మీరు చిన్నపోకండి. కమాన్ మీ తడాక ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపెట్టండి. మీకోసం గొంతెత్తే వారికి మద్దతు ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే అమ్మ పెట్టదు అడుక్కొని తిననీయదు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ మనం అడిగితే ఒక్కటంటే ఒక పావుల బిల్ల కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఇది మీరు చెప్పాలి బస్తీలలో దయచేసి. ఒక్కటంటే ఒక రూపాయి నోటు ఇవ్వలేదు, నంబర్ వన్. ఇచ్చినట్టుగా దొంగ మాటలు చెప్తారు, ఇవ్వకున్నా. ఇది వంచనా శిల్పం, ఇది ఎండగట్టం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా దీన్ని బద్దలు కొట్టాలి మనం. ఎక్కడో ఒకటి దిస్ నీడ్స్ టు బి బ్రోకెన్. కాబట్టి టీఆర్ఎస్ శక్తి ఎంతో మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్క రూపాయి ఇవ్వకుండా సాయం చేసామని చెప్తే ఇది ఎంత అన్యాయంగా నాకు ఘోరం ఉండదు. ఇవ్వలేదు, రూపాయి నోటు కూడా ఇవ్వలేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. రెండవది ఇస్తుంటే మనం ఇస్తుంటే మన కరోనా వచ్చి డబ్బులు లేక ఇబ్బంది ఉన్నా మన జిఎస్టీ మనకి ఇవ్వకపోయినా ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అడగాలి కొట్టి ఇప్పుడు ఇలా ఇవ్వకుండా పోతే పోతుండే. ఏమైతే ఇంకో 200 కోట్లు పోతున్నాయి కావచ్చు, పేదలకైతే అంతుండే పాపం. దాని గురించి కూడా అడ్డం పెట్టాం. అంటే ఈ రకంగా పేదలకు సాయం చేస్తే కూడా దానికి చిల్లర రాజకీయం చేసి ఇట్లా అడ్డం కూడా పెట్టినారు. ఇది కూడా మీరు విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళాలి దయచేసి. నగర శాసనసభ్యులు కానీ నగర మంత్రివర్యులు కానీ మీ సమావేశం తర్వాత వెంటనే ప్రశ్నలు పెడతారో ఏం పెడతారో ఎట్లా చేస్తారో మరి సోషల్ మీడియాలో ఇంకోటరు ప్రజలకు విస్తృతంగా పోవాలి. ఎవడు దీన్ని అడ్డుకున్నాడు, ఎవడు దుర్మార్గుడు, ఎవడు ప్రభుత్వం ఇంత ముందుకొచ్చి చిల్లర గొడవలు అవుతుండే వద్దని చెప్పి మీ సేవ ద్వారా ఇస్తామంటే కూడా దాన్ని కూడా వచ్చేవారికి ప్రజల నోటి కాడ కూడా ఎత్తగొట్టినట్టు అది కూడా తీసేస్తాను. సరే, చాలా బాధాకరం. జిహెచ్ఎంసీలో మనకు చాలా మంచి వాతావరణం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అన్ని సర్వేలు కూడా మనం 100 పైచిల స్థానాలు తెలుస్తామని తెలియజేస్తా ఉంది. లేటెస్ట్ నిన్న మొన్న వచ్చిన సర్వేలు కూడా అవి ఇండికేట్ చేస్తాం. అది మనం కైవసం చేసుకోవాలి. శత్రువు దానిలో దూరకుండా ఎట్టి పరిస్థితులలో మన పాత స్థానాన్ని మనం దక్కించుకోవాలి. అది రాజకీయంగా మనకు అవసరం. స్థానిక శాసనసభ్యులు ఉంటారు ఇక్కడ సీట్లు, మనకు శాసనసభ్యులు లేక కాదు, అందరు మనమే ఉన్నాం. వాళ్ళంత సమర్థులు గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళు కొట్లాడగలరు. మీ అసిస్టెన్స్ ఎందుకంటే వాళ్ళకి విస్తృతమైన పని ఉంటుంది కాబట్టి, షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి, గల్లీ గల్లీ వాళ్ళు పోవాలి కాబట్టి, కనపడాలి కాబట్టి, అభ్యర్థుల తరఫున ఓట్లు అడగాలి కాబట్టి మనం అదనపు బలంగా వాళ్ళకి మనం వచ్చినాం. సో ఇవాళ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతి సామరస్యాలతో అద్భుతమైన శాంతి భద్రతలతో 7 సంవత్సరాల నుంచి సింగిల్ డే కూడా కర్ఫ్యూ లేకుండా అద్భుతంగా ఉన్నటువంటి హైదరాబాద్ కావన్నా, లేదు రేపు అగ్గిమండే హైదరాబాద్ కావన్నా, ఏ హైదరాబాద్ను హైదరాబాద్ సమాజం కోరుతున్నది? లెట్ దేర్ బి ఎ క్వశ్చన్. అగ్గిమండే మీరు రాసుకోండి దయచేసి. అగ్గిమండే హైదరాబాదా, లేదా పొద్దున్న లేతే మతము కల్లోలము కాకరకాయ కర్ఫ్యూ ఉండే హైదరాబాదా? ఏ సమాజం కావాలి? అద్భుతంగా పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వచ్చి బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందన్నా, పిల్లలకు ఉద్యోగాలు రావన్నా, ఉపాధి రావన్నా, లేకపోతే మతం పేట కత్తులు పట్టుకొని పొడుచుకొని పిచ్చి పిచ్చి అయిపోయి దేశం ముందు నగుబాట హైదరాబాద్ కావన్నా? విచ్ హైదరాబాద్ వి వాంట్? కమాన్ రేజ్ ఎ క్వశ్చన్ బిఫోర్ ద సొసైటీ ఆఫ్ హైదరాబాద్. ఏ హైదరాబాద్ను కాంక్షిస్తున్నది హైదరాబాద్ సమాజం? చర్చ పెట్టండి దయచేసి. 67,000 కోట్ల రూపాయలతో నగరానికి మనం డబ్బు పెట్టినాం, 67,000 crores. ఏ వార్డులో ఏ డివిజన్లో ఏం పనులు చేసినామో, ఎక్కడ ఏం ఖర్చు పెట్టామో అనా పైసలతో సహా పనుల పేర్లతో సహా విజిబుల్గా మీరు ప్రజలకు చెప్పేటట్టు ఇగో మీ వార్డులో ఈ పని జరిగింది అని మీరు చూపించేటట్టు ఆ లిస్టు మొత్తం మీకు ఇస్తారు. మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మెంబర్లు ఏ డివిజన్లో ఎందున్నారో వారి లిస్టు కూడా మీకు ఇస్తారు. ఇప్పుడు మొట్టమొదటి మీరు పోగానే దయచేసి ఆ టీఆర్ఎస్ పార్టీ మెంబర్లను కలుసుకోవాలి. మీరు మీ కార్యకర్తలు వాళ్ళందరినీ యాక్టివేట్ చేయాలి. మన ఫోర్స్ను ముందు మన క్యాడర్ను మన మెంబర్స్ను యాక్టివేట్ చేసుకోవాలి. ఈ పని దయచేసి అందరూ క్రమం తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఫస్ట్ పర్సన్ మీరు పోతేనే మన పార్టీ మెంబర్స్ను మ్యాక్సిమం ఏర్పాటు చేసి కలుసుకోవటం, వాళ్ళందరినీ యాక్టివ్ చేయటం, ఆ రకంగా ముందుకు పోవాలి. ఇవి చేసుకుంటూ ప్రచారంలో నిమగ్నం కావాలి, ఎందుకంటే టైం లేదు, చాలా తక్కువగా ఉంది. ప్రపంచంలోనే అద్భుతమైన సంస్థ మన ఇండియన్ రైల్వేస్. 1 కేటగిరీలో అమెరికా ఉంటుంది, 2 కేటగిరీలో చైనా ఉంటుంది, 3 కేటగిరీలో రష్యా ఉంటుంది, 4 కేటగిరీలో ప్రపంచంలో మన ఇండియా ఉంటుంది. 65,000 కిలోమీటర్ల నెట్వర్క్తో బ్రహ్మాండమైనటువంటి సంస్థ, అద్భుతంగా నడుస్తున్న సంస్థ. ఇప్పుడు కరోనా సమయంలో కూడా నిన్న వాళ్ళు వచ్చినారు నా దగ్గరికి, నిన్న మొన్న చాలా రోజులు చూస్తూ ఉన్నారు, ఆ సంస్థను తెగనమ్ముతూ ఉన్నారు. ఇదే ప్రధానమంత్రి మాట్లాడిన డైలాగ్, ఛాయ్ పే చర్చ
అండ్ 2014లో గందరగోళం పెట్టి ఛాయ్ వాళ్ళందరినీ పరిచయం చేశారు. ఛాయ్ పై చర్చ అని వాళ్ళకి గౌరవించినట్టు బొంబాయి డబ్బా వాళ్ళ ఛాయ్ వాళ్ళందరూ అట్రాక్ట్ అయిన దానికి ఆ భగవాన్ జాంతా ఛాయ్ వాళ్ళకి ఎదురుగా లేకిన్ నేను ఛాయ్ అమ్మినా అని చెప్పిన అతను ఇవాళ ఏ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినా అని చెప్తున్నా ఆయన ఇప్పుడు రైల్వే స్టేషన్ అమ్ముతాడు. వీధి పరిస్థితి రైల్వే స్టేషన్లు మొత్తం కంప్లీట్గా అసలు రైలునే ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఇది మంచిది కాదు. లక్షలాది మంది పనిచేసే రైల్వే కార్మికులు పనిచేసేటువంటి రైల్వేను ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉండి అనేక లక్షల మందికి అన్నం పెడుతూ కోటాను కోట్ల మందికి సేవ చేసే రైల్వేను ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ పోరాటాలు మనకు కొత్త కాదు. మనం ఎన్నో సందర్భాలలో ఎన్నో గెలుపులు ఎన్నో ఓటములు ఎన్నో విజయాలు ఎన్నో అపజయాలు ఎన్నో చూసినాం తెలంగాణ ప్రాసెస్లో. ఒక టైంలో అయిపోయింది టీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందని చెప్పినారు. మళ్ళీ అద్భుతంగా లేచి తిరిగి కొట్టినమైతే నసాలను కంటే దెబ్బ కొట్టింది. కాబట్టి కొందరికి ఇష్టం ఉండవచ్చు, కొందరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ డెఫినెట్గా ఈ దేశంలోనే ఒక రాజకీయమైనటువంటి ఫోర్స్, ఎవరు డినే చేయలేనటువంటి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ఉన్నటువంటి ఒక గొప్ప పార్టీ రాష్ట్రం కోసమే పుట్టి రాష్ట్రం సాధించి రాష్ట్రాన్ని అనేక రంగాలలో ఎవరు ఊహించనంత గొప్ప పద్ధతిలో ముందుకు తీసుకొని పోతున్న పార్టీ. అందులో ఎవరు కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు. రాజకీయాలలో ఇంతకుముందు చూసిన దానికంటే మనం కొంత భిన్నమైనటువంటి కొత్త ట్రెండ్ చూస్తూ ఉన్నాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలను గోల్మాలు చేసేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కానీ పార్టీల నాయకులు అంటే చేసిన పని చెప్తారు, మేము పలాని పని మీకు చేసామని, లేదా చేయబోయే పనులు చెప్తారు, మమ్మల్ని గెలిపిస్తే పలాని పని చేస్తాం. కానీ ఏమీ చేయకున్నా చేసినామని చెప్పడం, చేసిన వాళ్ళ మీద నిందలు వేయడం, ఘోరాతి ఘోరమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా అనబడే ఒక యాంటీ సోషల్ మీడియాగా మార్చి దాన్ని వేదికగా చేసుకొని కొన్ని పార్టీలు ఏ రకంగా చేస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. పొద్దున్న లేస్తే విద్వేషాలు రెచ్చగొట్టడం, తాత్కాలికంగా భావోద్వేగాలు రెచ్చగొట్టడం, తద్వారా అప్పటికప్పుడు తాత్కాలికంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని సమర్థవంతంగా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టైం కూడా లేదు మనకు. నేను మీ అందరితో కోరేది దయచేసి రేపటి వరకే మీరు ఎవరెవరైతే మీ ఫాలోవర్స్ వచ్చినారో సంతోషం, ఎవరెవరైతే తెచ్చుకోలేదో మీరు రేపటి వరకు మీ యొక్క ఫాలోవర్స్ అందరినీ రప్పించాలి. 100% రప్పించుకొని కూర ఊరికి మనం పోరాటం చేయాలి.